హలో వీవర్స్, డబ్బులు సేవ్ చేసుకోవడానికి ప్రోత్సహించే యాడ్స్లలోనూ, అందుకోసం హుండీల్లాగా తయారు చేసే బొమ్మల్లోనూ ఎక్కువగా పంది రూపమే కనిపించడానికి కారణముంది. ఒకప్పుడు బ్రిటన్లో పిగ్ పదాన్ని ఒక రకమైన బంకమట్టికి వాడేవారు. దీంతో కూజార్ లాంటి పాత్రలను చేసేవారు. ఇలా తయారు చేసే చిన్న పాత్రల్లో నాణ్యాలను దాచుకునేవారు. వాటినే పిగ్ జార్స్ అనేవారు. అదే కాలక్రమేణా పిగ్ బ్యాంకుగా మారిందని చెబుతారు. పైగా డబ్బులు దాచుకునేందుకు పంది ఆకారంలో పాత్రను చేయడం సులువుగా ఉండేది. ఇంకోలా చూస్తే చాలా క్షీరదాల కన్నా పంది బాగా తింటుంది. దాంట్లో చాలా భాగం శరీరాన్ని పెంచుకోవడానికే ఉపయోగపడుతుంది. చర్మపు నిర్మాణం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. ఆహారం దొరకని సందర్భాల్లో ఆ కొవ్వునే తిరిగి పిండి పదార్థాలుగా మార్చుకుని ఎక్కువ కాలం జీవించగలదు. మరో కారణం, అది ఎక్కువ పిల్లల్ని కంటుంది. పెద్ద క్షీరదాలు అంటే మ్యామల్స్లో ఒకే తడవులో ఎక్కువ పిల్లల్ని కనేది ఇదే. దాచుకోవడం, పొదుపుగా ఉండడం, వృద్ధి చేయడం అనే లక్షణాలకు పంది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. డబ్బును దాచుకుంటే వడ్డీతో సహా ఎక్కువ రాబడి ఉంటుందన్న అర్థం ఇందులో ఉంది. అందుకే ఎక్కువ పంది ఆకృతిలో పిగ్ బ్యాంక్ అంటే కిడ్డీ బ్యాంక్స్ తయారు చేస్తారు. ఓకే వీవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.